హాయ్ ఫ్రెండ్స్, ఈ బైక్ నాకు రివ్యూ కోసం సవ్యసాచి మోటార్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి జావా వెహికల్స్ కావాలనుకుంటే. సో ఫ్రెండ్స్, ఈ జావా క్లాసిక్ 350 బైక్ గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను వీడియో ఎండింగ్ కల్లా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు ఈ బైక్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ బైక్ ప్రైస్ గురించి అలాగే ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ముందే ప్రైస్ అనేది చెప్తున్నాను. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 270,000 వరకు అయితే ఉంది. ఈ ప్రైస్ నాకు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదు, నేనే పర్సనల్ గా సెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను. సో ఇంత కాస్ట్ పెట్టి ఈ బైక్ ను కొనడానికి జావా కంపెనీ ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారో ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఈ బైక్ లో బ్యాక్ సైడ్ MRF కంపెనీకి సంబంధించిన 130 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ 240mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఏబిఎస్ అయితే ఉంది. ఈ బైక్ లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్రంట్ లో 100 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా డిస్క్ సైజ్ 280mm అయితే ఉంది. బైబ్రే క్యాలిపర్స్ ఇవి. ఫ్రంట్ లో ఏబిఎస్ అయితే ఉంది. అలానే ఈ బైక్ లో ట్యూబ్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. కీ ప్లేస్మెంట్ కూడా ఈ రేడియేటర్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. సో బైక్ ఇగ్నిషన్ ఆన్ చేయాలంటే సైడ్ కి అయితే ఉందన్నమాట కీ ప్లేస్మెంట్ అనేది. నెక్స్ట్ ఈ బైక్ లో 334cc ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంది. 22 BHP పవర్ ను 28 న్యూటన్ మీటర్ టార్క్ ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. డివైసీ కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. 6 గేర్స్ అయితే ఉంటాయి. ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట, కానీ ఎగ్జాస్ట్ అనేవి ఇలా ట్విన్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 35mm టెలిస్కోప్ ఫోక్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. పైన కవర్స్ కూడా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ గ్యాస్ చార్జర్ టిన్ షాక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఈ బైక్ లో ఉన్న సైడ్ ప్యానల్స్ కూడా ఐరన్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే ఈ సైడ్ ప్యానల్స్ ని టూల్ బాక్స్ లాగా యూజ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ లో మడ్ గార్డ్ కూడా ఐరన్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ మడ్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో ఎక్కువగా ఐరన్ పార్ట్స్ ని యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ సీట్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ రైడర్ కి కుషనింగ్ అయితే బాగుంది, కంఫర్ట్ కూడా బాగుంది. కానీ పిలియన్ కంఫర్ట్ అయితే యావరేజ్ గానే ఉంటుంది, ఎందుకంటే ఈ సీట్ అనేది చాలా కాంపాక్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ గ్యాబ్రెల్స్ కూడా అంతగా బాగలేవు, చిన్నగా అయితే ఉన్నాయి, పిలియన్ హోల్డ్ చేయడం కష్టం అవుతుంది. అలానే ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా ఐరన్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ గురించి డిస్కస్ చేస్తే మెటల్ ఫ్యూల్ ట్యాంక్ నే ప్రొవైడ్ అయితే చేశారు. ట్యాంక్ మీద జావా అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షన్ అయితే చేశారు. ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఫ్యూల్ క్యాప్ డిజైన్ కూడా చూడటానికి బాగుంది, సిన్స్ 1929 అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. ఈ జావా క్లాసిక్ 350 అనేది టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీ అయితే ఉంది. నేను రివ్యూ చేసిన కలర్ వచ్చేసి మెరూన్ అనమాట. ఈ వెహికల్ లో బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. రియాలిటీలో ఈ కలర్ అయితే చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ ఉంటుంది, అలానే మెరూన్ కలర్ అనమాట. టోటల్ గా ఈ 3 కలర్స్ అయితే ఉంటాయి. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో హజార్డ్ లైట్ అయితే ఉంది, సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది, ఐ బటన్ అయితే ఉంది, రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. టోటల్ గా ఈ బటన్స్ అయితే ఉన్నాయి హ్యాండిల్ మీద. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది, పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. ఫ్రంట్ లో చిన్నగా డిస్ప్లే అయితే ఇచ్చారు, ఇందులో ఓడోమీటర్ అయితే ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది, ఏబిఎస్ లైట్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్ అయితే ఉంది, బ్యాటరీ ఇండికేషన్ లైట్ అయితే ఉంది. ఇంకా అనలాగ్ లో ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. చాలా అవుట్డేటెడ్ కన్సోల్ అనమాట, పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. మీరు ఈ బైక్ తీసుకుంటే కంపల్సరీగా కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవుతారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ రౌండ్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇది అలర్జన్ లైట్ అనమాట, ఎల్ఈడి అయితే కాదు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేశారు, ఎల్ఈడి కాదు. నెక్స్ట్ ఈ బైక్ లో డ్యూయల్ హార్న్ అయితే ఉంటుంది, ఒక హార్న్ ఏమో హెడ్ లైట్ కింద ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ బైక్ లో ఫుల్లీ హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంది. ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది, సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ బైక్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న సైడ్ ప్యానల్ కూడా టూల్ బాక్స్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో డ్యూయల్ హార్న్స్ అయితే ఉన్నాయి, ఒకటేమో హెడ్ లైట్ కింద ఉంది, ఇంకోటి రేడియేటర్ దగ్గర అయితే ఉంది. ఇంకా ఇంజిన్ మీద ఒరిజినల్ జావా 1929 అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. ఈ వెహికల్ లో సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఇంకా ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది, 2 ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి. సౌండ్ అయితే మీకు అంత యూనిక్ అయితే ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 194 kgs అయితే ఉంది. సీట్ హైట్ 790mm ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 178mm అయితే ఉంది, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది వెహికల్ లో. సో ఫైనల్ గా ఈ వెహికల్ కి 270,000 ఎందుకు పే చేయాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, సాలిడ్గా ఉందన్నమాట, ఫుల్ మెటల్ బాడీని యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ అనేది కాంపాక్ట్ అయితే ఉంది. సో ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో, చిన్న వెహికల్స్ ఎవరికి నచ్చుతాయో వాళ్ళకి ఈ బైక్ అనేది బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో 334cc DOHC ఇంజిన్ ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే వెహికల్లో బాగానే ఉంటుంది అనమాట, వేరే కాంపిటేటర్స్ తో కంపేర్ చేసుకుంటే. అలానే ఈ వెహికల్లో ఎగ్జాస్ట్ కూడా ట్విన్ అయి ఉంటాయి కాబట్టి లుక్ చూడటానికి బాగుంటుంది. సో ఇవన్నమాట ఈ వెహికల్ కి ప్లస్ పాయింట్స్. సో ఏదైనా సరే ఈ బైక్ ప్రైసింగ్ అనేది నాకైతే కొంచెం ఎక్కువే పెట్టారనిపించింది. సో ఈ బైక్ అనేది బిలో 2,50,000 లో అవైలబిలిటీలో ఉంటే బాగుండి అనిపించింది. అలానే ఈ బైక్ లో ఎలా వీల్ వేరియంటే లేదనమాట, ఓన్లీ స్పోక్ వీల్స్ అనే అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఇది ఒకటి బాగా మైనస్. సో ఎవరికైతే నాకు స్పీడోమీటర్ లో పెద్దగా ఫీచర్స్ అవసరం లేదు, హాలోజన్ లైటింగ్ సెటప్ ఉన్నా పర్లేదు, ట్యూబ్ టైర్స్ ఉన్నా పర్లేదు, సో మెయిన్లీ నాకు DOHC ఇంజిన్ కావాలి, లుక్స్ బాగుండాలి, ఐరన్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, వెహికల్ అనేది కాంపాక్ట్ గా ఉండాలనుకుంటారో, సో వాళ్ళకి జావా క్లాసిక్ 350 అనేది బాగా సెట్ అవుతుంది. రిమైనింగ్ కేటగిరీ పీపుల్ కి సెట్ అవ్వదు ఈ వెహికల్ అనేది. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ వెహికల్ తీసుకుంటారో మీకు దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే తర్వాత మీరు సర్వీస్ కి ఇబ్బంది పడతారు. సో ఈ జావా క్లాసిక్ 350 అనేది నాకు కూడా మెయిన్లీ ఇంజిన్ వైజ్ నచ్చింది, అలానే లుక్స్ వైజ్ బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.